హాయ్ యోస్, డైలీ కూడా మీకు ప్రెగ్నెన్స్ అసలు చాలా వెరైటీస్ పర్చేస్ చేస్తుంటారు కదండి. ఇవాళ వచ్చేసి మనం లీఫ్ పట్టులోనే కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇచ్చామన్నమాట. మొత్తం అంతా కూడా లీఫ్ పట్టులం అనేది జనరల్గా మనం చాలా లైట్ వెయిట్లో తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకు సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఇచ్చామండి. దీంట్లో కూడా ఏంటంటే మనం కాంబినేషన్ కూడా కాంట్రాస్ట్ అనేది కొంచెం రేర్గా తీసుకున్నాం అనమాట. మెహందీ గ్రీన్కి విత్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. జనరల్గా మనకు పట్టు అనేటప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటాం కదా, దీంట్లో కూడా మనం డిఫరెంట్ కాంబినేషన్ అనేది చూస్తున్నామండి. మెహందీ గ్రీన్కి మనకు బ్లూ కలర్ రావడం కొంచెం మనకు రేర్గా వస్తుంటుంది. బార్డర్ చూసినట్లయితే ఒక 2 ఇంచెస్ వరకు మనకు గోల్డ్ బార్డర్ చూసాం. అవుట్లుక్లో అంతా కూడా మనకు బ్లూ కలర్ బార్డర్ ఇచ్చేసామండి. శారీలో చూసినట్లయితే కూడా మనకు ఎలిఫెంట్ డిజైన్ అనేది ఆరెంజ్ కలర్తో ఎలిఫెంట్ అనేది క్రియేట్ చేసి వచ్చాము. మొత్తం మనకు ఒక డిజైన్ అనేది మనకు ఒక డాల్ ఫినిషింగ్ ఇస్తూ మనకు చాలా డిఫరెంట్ స్టైల్లో మనకు గోల్డెన్ అనేది ఇచ్చి దాని మీద అంతా కూడా మనకు డీర్ కలర్ తోటి మనకు ఆరెంజ్ కలర్ తోటి డీర్ డిజైన్ అనేది ఇచ్చాము. ఇట్లా ఆల్టర్నేట్గా సారీ అంతా కూడా చాలా దగ్గర దగ్గర వచ్చేస్తుందండి. దీని బార్డర్ కూడా సేమ్ మనం పని అయితే బార్డర్ చూస్తాం, ఎగ్జాక్ట్ అదే బార్డర్ మీద కింద కూడా రన్ చేస్తూ వచ్చాము. సారీలో వచ్చేటప్పుడు మనకి ఎలిఫెంట్ ఒక రో వచ్చేస్తే ఒక రోలో వచ్చేసి మనకు ఒక డాల్ ఫిగర్ ఇస్తూ దాంట్లో ఏంటంటే మనకు ఒక డీర్ని పట్టుకున్నట్టు చాలా డిఫరెంట్ స్టైల్లో చేయించామండి. దీని పళ్ళు కూడా ఏంటంటే మనకు బ్లూ బేస్లోనే ఇచ్చామండి. బ్లూ కలర్ పళ్ళు ఇచ్చేస్తూ మొత్తం స్టెమ్స్ అంతా కూడా మనకు బ్రాడ్గా మనకు స్టెమ్స్ అనేది ఇస్తూ దాని స్టెమ్స్కి అంతా కూడా మనకు లీఫ్ ఫ్లవర్స్ అనేది మనకు కొంచెం బ్రాడ్ స్టైల్లో ఇచ్చాం. ఇట్స్ ఎడ్జ్లో వచ్చేసి మళ్ళీ మనకు లీఫ్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చామండి. దీని బ్లూ బ్లౌజ్ బ్లూ కలర్ తోటే మనకి కాంట్రాస్ట్ బేస్లో ఇచ్చాం. 2 సైడ్స్ మనకు బార్డర్ అనేది ఇచ్చాం. దీని మీద కనుక వచ్చి మనం వర్క్ చేయించుకున్న చాలా బాగుంటుందండి. పెట్టుబడులకు అలాంటి వాటికి చాలా బాగుంటాయండి. ఇలాంటి సారీస్ అంతా కూడా మనం పట్లగా మొగ్గాలు మెచ్చేస్తుంటాం. దీని కాస్ట్ కూడా మనం ప్రెగ్నెంట్ సారీస్లో హోల్సేల్ కాబట్టి చాలా రీజనబుల్ ఉందండి. జస్ట్ మనకు 3600కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉందండి. వీటిలో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది ఉన్నాయండి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు కూల్ కలర్లో ఇచ్చామండి. మొత్తం అంతా కూడా క్రీమ్ బేస్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. జనరల్గా మనకి ఈ కలర్ కూడా కొంచెం రేర్గా వస్తుంది. పట్టులు అనేటప్పుడు మనం డిఫరెంట్ కలర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటాం కదా, చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చామండి. పసిడి సిల్క్ అంటే మనకి జనరల్గా చాలా సాఫ్ట్ తోటి మంచి కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. మనకి పెట్టుబడులకు అలాంటి వాటికి కూడా చాలా బాగుంటాయండి. మహారాష్ట్రంలో మనకి పెట్టడానికి కొంచెం మనకి రిచ్గా కావాలి, పట్టు లుక్లు అనుకున్న వాళ్ళకి ఇలాంటి సారీస్ చాలా బాగుంటాయి. దీంట్లో కూడా ఏంటంటే మనకు మొత్తం అంతా కూడా వైట్ బేస్లో ఇస్తూ బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు గోల్డెన్ బోర్డర్ అనేది రన్ చేస్తాం 2 ఇంచెస్ వరకు. దాని నుంచి అంతా కూడా మనకు హాఫ్ బోర్డర్ వరకు మనకు చిన్న బోర్డర్ హాఫ్ మీటర్ వరకు ఇచ్చామండి. సారీలో చూసినట్లయితే కూడా మనకు లోటస్ బంచ్ అనేది మనకు బ్లూ కలర్ తోటి లోటస్ బంచ్ ఇచ్చామండి. అండ్ మనకు ఆల్టర్నేట్గా ఇచ్చామన్నమాట. ఒకటి వచ్చేసి మనకు పికాక్ అనేది మనకు చాలా గ్రాండ్గా ఒక ట్రీ మీద మనకు పికాక్ వచ్చినట్టు మనకు ఒక స్టెమ్ మీద చాలా గ్రాండ్ లుక్ తెచ్చేస్తాము. దీంట్లో కూడా మనకు పొరివిప్పినట్టు పికాక్ డిజైన్ అనేది ఇస్తూ స్టెమ్స్కి అంతా కూడా మనకి ఏంటంటే మొత్తం మనకు పింక్ కలర్ అవుట్ లుక్ అంతా కూడా కంటిన్యూ చేస్తూ వచ్చాము. ఇట్లా ఆల్టర్నేట్గా సారీ అంతా కూడా త్రోఅవుట్ ఇలానే కంటిన్యూగా చాలా దగ్గర దగ్గర ఇచ్చేస్తామండి. కింద బోర్డర్ కూడా మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చామండి. ఇక్కత డిజైన్ అనేది క్రియేట్ చేస్తూ టూ బర్డ్స్ అనేది మనకు పికాక్ డిజైన్ లాగా మనకు కంటిన్యూగా ఇక్కత డిజైన్ ఇచ్చేస్తామండి. ఇటు సైడ్ సైడ్ ఎడ్జ్లో వచ్చేసి మనకు ఒక 1/2 ఇంచ్ వరకు మనకు గోల్డెన్ బోర్డర్ అనేది రన్ చేస్తూ వచ్చాము. త్రోఅవుట్ సారీ అంతా కూడా ఆల్మోస్ట్ ఇలానే కంటిన్యూ అవుతుందండి. చాలా దగ్గర దగ్గర వచ్చేస్తుంది. పళ్ళ కూడా చూసినట్లయితే మనకు బ్లూ బేస్లో ఇచ్చామండి. దీంట్లో కూడా ఏంటంటే మనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్లో మనకు 2 రోస్ లాగా కంటిన్యూగా మనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తూ దాని నుంచి అంతా కూడా మనకు లోటస్ బంచెస్ అనేది మనకు యాడ్ చేస్తూ వచ్చాము. దాని మిడిల్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి అవుట్ లుక్ ఇచ్చామండి. ఇటు సైడ్ అటు సైడ్ అడ్జులో వచ్చేసి మళ్ళీ మనకు చిన్న చిన్న ఫ్లవర్ బంచ్ అనేది కంటిన్యూగా ఇచ్చేసాం అనమాట. దీని బ్లౌజ్ కూడా మనం బ్లూ బేస్లో ఇచ్చామండి. హ్యాండ్స్ కూడా మనకు బోర్డర్ అనేది ఇక్కత్ స్టైల్లో ఇచ్చాం అనమాట. దీంట్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. దీంట్లో కాస్ట్ కూడా మనం చాలా డిఫరెంట్ కాస్ట్స్ అనేది ఉన్నాయండి. ఏంటంటే మనం ఓన్గా పట్టులుగా చేయిస్తుంటాం కాబట్టి ఈ పసిడి సిల్క్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ అనేది మన ప్రజ్ఞా సారీస్లో అవైలబుల్లో ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే మనకు దీంట్లో కూడా ఏంటంటే వేరియేషన్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. 3400 నుంచే మన దగ్గర ఇలాంటి వెరైటీస్ చాలా ఐటమ్ అనేది ఉంది. 4-5 వరకు మన దగ్గర చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది కూడా మనకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి. గ్రీన్లో మనకు గ్రే కలర్ అనేది యాడ్ చేస్తాము. ఆ 2 షేడ్స్ రావడం వల్ల జనరల్గా మనకి ఈ కలర్ అనేది కూడా పర్టికులర్ కలర్ కాంబినేషన్ కాదు, కొంచెం మనకి షేడెడ్ బేస్లో ఇచ్చేసాము. దీంట్లో అంతా కూడా మనకు బోర్డర్స్ అనేది 2 రోస్ బోర్డర్స్ ఇచ్చేస్తాం. మనకు ఒక రో అంతా కూడా మనకు ఒక రోలో చూసినట్లయితే మనకు లోటస్ బంచ్ ఇచ్చాము. ఇంకో రోజు చూసినట్లయితే మనకు పికాక్ డిజైన్ అనేది గోల్డెన్ పికాక్ ఇచ్చేస్తూ ఒకరోజు చూసినట్లయితే మళ్ళీ మనకు స్టెమ్స్కి అంతా కూడా మనకు లీఫ్ పెటల్స్కి అంతా కూడా మనకు బ్లూ కలర్ అనేది యాడ్ చేసాం. పెటల్స్కి ఒక లీఫ్ మీద మనకు ట్రీ మీద మనకు పికాక్ పొరి విప్పినట్టు డ్రాన్సింగ్ స్టైల్ లాగా తీసుకున్నాము. దీంట్లో చూసినట్లయితే మనకు ఫ్లవర్ బంచ్ అనేది లోటస్ ఫ్లవర్ అనేది మనకు పింక్ కలర్ ఇస్తూ 2 రోస్ లాగా కంటిన్యూ చేస్తూ వచ్చాం. త్రోఅవుట్ సారీ అంతా కూడా ఆల్మోస్ట్ ఇలానే చాలా దగ్గర దగ్గర ఇచ్చేస్తామండి.
కింద బార్డర్ కూడా మనకి ఇక్కత్ బార్డర్ ఇచ్చేస్తాం అనమాట. మొత్తం అంతా కూడా ఫ్లవర్ బంచ్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్ ఇస్తూ పళ్ళు చూసినట్లు అయితే కూడా మనకు పింక్ కలర్తో ఇచ్చామండి. దీంట్లో కూడా మనకి ఏంటంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది 2 రోస్ లాగా కంటిన్యూగా ఇచ్చేస్తాం. మిడ్ సైడ్ సైడ్లో వచ్చేసి మనకు ఫ్లవర్ బుట్టి అనేది ఇచ్చామండి. పెట్టుబడికి జనరల్గా మనకు పట్టులో కావాలి 3000 నుంచి అనుకున్న వాళ్ళు ఇలాంటి సారీస్ బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారండి. దీని పళ్ళు కూడా మనకు కాంట్రాస్ట్ బస్లో ఇచ్చాం. బ్లౌజ్ అంతా కూడా మనకు కాంట్రాస్ట్లో ఇచ్చేస్తే మనకు 2 సైడ్స్ బార్డర్ అనేది ఇచ్చాం అనమాట. ఇది వచ్చేసి మనకు పార్టీ హ్యాండ్స్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం వర్క్ చేయించుకుంటే పార్టీ వేర్ కలర్ అనమాట చాలా బాగుంటాయండి. దీని కాస్ట్ కూడా మన ప్రెగ్నెంట్ సారీస్ చాలా రీజనబుల్లో ఇస్తుందండి. జస్ట్ మనకు 3900కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు స్కై బ్లూ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ తీసామండి. దీంట్లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ స్టైల్లో ఇచ్చామన్నమాట. మొత్తం బోర్డర్లో చూసినట్లయితే కూడా గోల్డెన్ బోర్డర్ అనేది 2 ఇంచెస్ వరకు ఇస్తా అవుట్లుక్ అంతా కూడా మనకు పింక్ బేస్లో ఇచ్చామండి. సార్లు కూడా ఏంటంటే మనకు బంచెస్ అనేది చాలా డిఫరెంట్గా ఇచ్చామన్నమాట. ఒకటి వచ్చేసి మనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ తబలా వీణ ఇచ్చేస్తూ పాట్ డిజైన్ అనేది మనకు బ్రాడ్గా ఇచ్చామన్నమాట. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చాము. 2 రోస్ అంతా కూడా మనకు అట్లా కంటిన్యూ అవుతూ ఇంకో లైన్ చూసినట్లయితే కూడా మనకు పింక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి స్టెమ్స్కి అంతా కూడా ఎల్లో కలర్ ఇస్తూ పింక్ కలర్ లీఫ్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాం. సారీ అంతా కూడా ఆల్మోస్ట్ ఇలానే చాలా దగ్గర దగ్గర వస్తుందండి. పైన ఏదైతే బోర్డర్ చూస్తాం ఎగ్జాక్ట్ అదే బోర్డర్ అనేది మనకు కింద కూడా రన్ చేస్తూ వస్తాం అనమాట. దీని పళ్ళు కూడా మనం చాలా డిఫరెంట్గా అని తీసుకున్నామండి. కాంట్రాస్ట్ బేస్ ఇచ్చేస్తూ మొత్తం పింక్ కలర్తో ఇస్తూ మొత్తం ఒక ట్రీస్ అనేది మనం చాలా లోటస్ బంచ్ అనేది మనకు 3 వేరియేషన్ డిఫరెంట్గా ఇచ్చాం. బ్రాడ్గా లోటస్ ఇచ్చేస్తే ఇట్ సైడ్ సైడ్లో మనకు స్మాల్గా లోటస్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తాం. ఇట్ సైడ్ ఎడ్జ్లో పాటు అంతా కూడా మనకు ఫ్యాన్సీ బార్డర్ అనేది ఇచ్చాము. దీని బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బేస్లో ఇచ్చామండి. పింక్ కలర్ ఇచ్చేస్తూ 2 సైడ్స్ బార్డర్ ఇచ్చామన్నమాట. దీని కాస్ట్ కూడా మన ప్రెగ్నెంట్ సారీ చాలా రీజనబుల్లో ఇస్తుందండి. జస్ట్ మనకు 3600కి అవైలబుల్ ఉందండి. వీటిలో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. 3000 నుంచి మనకు 4-5 వరకు మనకు చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకు మాల సీజన్ ఉంది కాబట్టి చాలా ఐటమ్స్ అనేది లాంచ్ చేసాము. ఇప్పుడు మనకు 40% 50% ఆఫర్స్ ఉన్నాయండి. ఇవే కాకుండా మీకు 1+1 ఆఫర్ కూడా ఉన్నాయండి. మన 2 షోరూమ్స్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి మనకు 2 షోరూమ్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి మనకు దిల్షనగర్ కొనార్క్ డయాగ్నోస్టిక్ దగ్గర ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఉందండి. మెయిన్ రూట్కి మనకు 3rd బిల్డింగ్ అనమాట. ఇంకోటి వచ్చేసి మనకు సుందర్నగర్ కాలనీ మనకు ఇంకోటి వచ్చేసి మనకు ఎర్రగడ్డ మెయిన్ రోడ్ సుందర్నగర్ కాలనీ మసీద్ పక్కకే ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్ కనిపిస్తూనే ఉంటుందండి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చామండి. జనరల్గా ఈ కలర్ కూడా కొంచెం మనకు రేర్గా వస్తూ ఉంటుంది. దీంట్లో కూడా ఏంటంటే మనకు గోల్డెన్ బోర్డర్ అనేది 2 ఇంచెస్ వరకు మనకు బోర్డర్ ఇస్తూ అవుట్లుక్ అంతా కూడా మనకు బ్లూ బేస్లో ఇచ్చేసామండి. సార్లో కూడా మనకు బటర్ఫ్లైస్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఒక రో కంటిన్యూ చేస్తూ వచ్చాం. బటర్ఫ్లై డిజైన్ అంతా కూడా మనకు బ్లూ కలర్ రన్ చేస్తూ మధ్యలో అంతా కూడా మనకు గ్రీన్ కలర్తో అవుట్లుక్ ఇచ్చాం అనమాట. దీంట్లో కూడా మనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది గ్రీన్ కలర్ ఇస్తూ ఒక లోటస్ బంచ్ అనేది ఇచ్చాం. ఇట్లా చాలా దగ్గర దగ్గరగా సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుందండి. మనం పట్లర్ ఇలాంటివన్నీ కూడా చేయిస్తూ ఉంటాం అనమాట. డిజైన్స్ కూడా దగ్గర ఉండి దీని బార్డర్ కూడా మనం పైన ఏదైతే బార్డర్ చూస్తాం ఎగ్జాక్ట్ అదే బార్డర్ అనేది మనం కింద కూడా రన్ చేస్తూ వచ్చాము. దీని పళ్ళు కూడా మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా మనకు డ్రాన్సింగ్ డాల్స్ అనేది మనకు డ్రాన్సింగ్ ఫిగర్స్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చాము. 2 రోస్ లాగా కంటిన్యూ చేస్తూ పళ్ళలో ఎడ్స్ అండ్ అసలు రజ్జులో వచ్చేసి మనకు ఫ్యాన్సీగా బోర్డర్ అనేది ఇస్తూ లోటస్ బంచ్ అనేది ఇచ్చామండి. ఈ పసడి సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది మనకి ఇప్పుడు బాగా క్రేజ్ ఉన్నాయండి. దీని బోర్డర్ కూడా మనకు బ్లౌజ్ కూడా మనకు బ్లూ కలర్లో వచ్చేస్తూ బోర్డర్స్ అనేది 2 సైడ్స్ మనకి ఎంటర్ చేస్తూ వచ్చామండి. ఇవన్నీ కూడా మనకు 2 షోరూమ్స్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇవే కాదండి మీ షోరూమ్కి విజిట్ అయ్యారంటే ఇంకా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటా అండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.